హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేడు ఒక సరికొత్త వార్తను మీ ముందుకు తీసుకొచ్చాను. మంగళవారం వాషింగ్టన్ డీసీలో సంయుక్త పత్రికా ప్రదర్శనలో విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మరియు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రస్తుత సంబంధాల యొక్క పదార్థం మరియు భవిష్యత్తులో ఉన్న సంభావ్యత రెండింటి గురించి మాట్లాడారు. ఆ వివరాలు తెలుసుకుందాం. మొదట అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, అందరికీ శుభోదయం. మిత్రుడైన జయశంకర్ కు వాషింగ్టన్ కు తిరిగి స్వాగతం. ఇక్కడ ఉన్న న్యూయార్క్ లో, ఢిల్లీలో, మెల్బోర్న్ లో, బాలీలో మంత్రి జయశంకర్ ని చాలాసార్లు కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను స్టేట్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సెక్రటరీగా చివరిగా ఉన్నప్పుడు మేము ఎంతో స్నేహంగా ఉన్నాం. ఇది మన దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని నేను భావిస్తున్నాను. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రపంచంలోనే అత్యంత పర్యవసమైన వాటిలో ఒకటి. ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పు, ఆహార భద్రత, స్వేచ్ఛ మరియు బహిరంగ అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించడం వంటి మన ప్రజలు ఎదుర్కొనే ప్రతి ప్రపంచ సవాలును పరిష్కరించడం చాలా ముఖ్యమైనది. గత సంవత్సరాల్లో క్వాడ్ మరియు G20 వంటి సంస్థల ద్వారా మరియు ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ సంస్థల ద్వారా ద్వైపాక్షికంగా నేరుగా మన మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మేము నిజమైన పురోగతిని సాధించామని అన్నారు. ఇంకా తర్వాత జయశంకర్ మాట్లాడుతూ, ధన్యవాదాలు. ఈ మీడియా ఈవెంట్ లో సెక్రటరీ బ్లింకెన్ తో చేరడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ చివరిసారిగా ఏప్రిల్లో వచ్చాను. అప్పటి నుండి ప్రపంచంలో చాలా విషయాలు మారాయి. మేము ఈ ఉదయం కొంత సమయం గడిపినప్పుడు నిన్న పనిచేసే విందులో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు సెక్రటరీ మరియు అతని భార్యకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అటు ఇరువురు వారి దేశాల స్నేహం గురించి, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఆ సభలో మాట్లాడారు. ఇది ఫ్రెండ్స్ విన్నారు. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.